Hi there. In this video, let us learn one another spot errors lesson. For cracking this and getting more marks with lesser time, you have to know the sentence formation. For that, you have to know several chapters and sections in grammar. If you know them already, it's okay. If you want to learn, we are here to train you. Please contact the appearing numbers in the video. So here, this is somewhat new format. The sentence is divided into three parts. You have to find out which part was erroneous. If there is no error, you can opt for and you can tick number four, that is no error. You can also use this video as your practice session. There's the answer and compare that with my answer and explanation. Okay, let us go to the lesson. మనం ఎర్రని స్పాట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ది రోడ్ బ్లాక్, కరెక్టే. ద గాడ్స్ అలౌడ్ అస్, కరెక్టే. ఎంటర్ ద రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడేంటి చూడండి, ఇక్కడ ఏదో మిస్ అనిపిస్తుంది కదా. అలౌడ్ అస్ ఎంటర్ కాదు, అలౌడ్ అస్ టు ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం ఆన్సర్ పెట్టాల్సింది, మూడు మంట. So the three is answer for this. Second question. The newer type of automatic machines washes the clothes faster. ఇది ఏంటంటే, కొత్త ఆటోమేటిక్ మెషిన్లు బట్టలను తొందరగా ఉతుకుతాయి అన్నది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. సో ఇందులో సింటాక్టిక్ ఎర్రర్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ద న్యూవర్ టైప్ అంటే ఏంటి, కంపరేటివ్ డిగ్రీ. ఈ కంపరేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు మీకు సెంటెన్స్లో ఖచ్చితంగా ఇంకొక సబ్జెక్ట్ పార్ట్ ఉండాలి, కానీ లేదు కదా, ఒకటే ఉంది ఇక్కడ. సో కాబట్టి న్యూ అన్నది కరెక్ట్. ఆఫ్టర్ కరెక్షన్ సెంటెన్స్ వుడ్ బి లైక్ దిస్. The new type of machines washes the clothes faster అని చెప్పేసాను. ఇది యాక్చువల్గా సిఎల్ఓ టిహెచ్ఈఎస్ ని క్లోజ్ అని పలుకుతారు. ఐపీఏ క్లోజ్ అని ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ మటుకు క్లోజ్ అని వస్తుంది, మీరు ఎక్కడ చెక్ చేయొచ్చు. సో దీని ఆన్సర్ ఏమిటి, ఒకటి. థర్డ్ సెంటెన్స్, by the time we got our tickets and entered the cinema theater, the show was already begun. అంటే ఏంటి, మేము టిక్కెట్లు తీసుకొని థియేటర్లోకి వెళ్ళేసరికి షో స్టార్ట్ అయిపోయింది, సినిమా అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అన్నది. సో ఇక్కడ ఏంటి సింటాక్టికల్ ఎర్రర్ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఉంది సెకండ్ థర్డ్ పార్ట్, ద షో వాజ్ ఆల్రెడీ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది, కానీ ఇక్కడ రెండు, ఇక్కడ క్లాజ్ కూడా వస్తుంది, కండిషన్ కూడా వస్తుంది, కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏంటి ఉండాలి, ద షో హ్యాడ్ ఆల్రెడీ బిగాన్ అని చెప్పి ఉండాలి. సో ఇదేంటంటే నెంబర్ త్రీ అన్నది దీనికి ఆన్సర్. తర్వాత, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద కంప్యూటర్ క్లాస్ హ్యాస్ టు టైప్ దేర్ ఓన్ రీసెర్చ్ పేపర్ దిస్ సెమిస్టర్, అంటే ఈ సెమిస్టర్లో ప్రతి స్టూడెంట్ కూడా వారంతులు వాళ్ళే టైప్ చేసుకోవాలి పేపర్ని అని దీని అర్థం. సో ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటుంటే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేసి తప్పు అనుకుంటారు, కానీ కరెక్ట్, ఈచ్ స్టూడెంట్ అనాలి లేదా ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని చెప్పి అనాలి. సో ఇది నో ఎర్రర్ దీనికి. సో ఇక్కడ నాలుగు వస్తుంది.
తర్వాత లాస్ట్ వన్, ద ఫ్యాక్ట్ ఆఫ్ మీ బీయింగ్ ఎ స్ట్రేంజర్ డజ్ నాట్ ఎక్స్క్యూజ్ హిజ్ కండక్ట్. అంటే ఏంటి, నేను కొత్తవాడిని అన్న విషయం అతని నడతని క్షమించదు, అంటే తప్పుగా బిహేవ్ చేసి ఉంటారు, ఇది దీని అర్థం. సో ఇక్కడ ఏంటి, మనం సింటాక్టికల్ ఎర్రర్ ఏంటి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది ద ఫ్యాక్ట్ ఆఫ్ మీ అంటే నాకు ఫ్యాక్ట్ అని వస్తుంది, నిజము, నాకు సంబంధించిన నిజము. తర్వాత ఏంటి, బీయింగ్ ఏ స్ట్రేంజర్, బాగాలేదు కదా ఇది. మరి మీని ఎలా రిప్లేస్ చేయాలి, ప్రొనౌనే ఏ ప్రొనౌన్తో రిప్లేస్ చేయాలంటే మై పెట్టండి అక్కడ సరిపోతుంది. ద ఫ్యాక్ట్ ఆఫ్ మై బీయింగ్ ఎ స్ట్రేంజర్, నేను కొత్తగా అవడం వల్ల, డజ్ నాట్ ఎక్స్క్యూజ్ హిస్ కాండక్ట్. ఇది దీని కరెక్టెడ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉందంటే వన్లో ఉంది. సో ఈ విధంగా మీరు స్పాట్ ఎర్రర్, దీంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఇలా మీరు నేర్చుకోవాలి. హ్యావ్ ఎ గ్రేట్ డే.